ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తడ్ నియోజకవర్గం చెన్నై కొత్తపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, మండల ప్రధాన కార్యదర్శి ముత్యాలు భార్గవ గౌడ్, బెస్త నాగరాజు, కిష్టప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీకేపల్లి మండలం పార్టీ కార్యాలయం పరిటాల రవీంద్ర వర్ధంతి 17వ వర్ధంతి సందర్భంగా శేష ప్రజాదినం వచ్చే సందర్భంగా ఇక్కడ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. కరోనా కారణంగా ఈరోజు వెంకటాపురం కానీ అట్లా ఎవరు పోకుండా ఏ నాయకుడు ప్రతి నాయకుడు ఇక్కడికి వచ్చి కరోనా సందర్భంగా ఇక్కడే జరుపుకోవడం జరిగింది. సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఇన్ని 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అశేష జనాభరణ పొందిన ఒక నాయకుడు ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంత అద్భుతంగా జనాలు వచ్చి ఇంత విశేషంగా ప్రేమించి అభిమాన నాయకుడు మనకు తెలిసి నా రాజకీయంలో ఉన్నంత వరకు కూడా ఇంతవరకు ఈ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత ఆదరణ పొందిన నాయకుడు ఇంతవరకు లేదేమో అని మా గర్వంగా కూడా ఉంది. మాకు ఇక్కడ సందర్భంగా తెలియదు ఈ జనాలు వచ్చినందుకు కృతజ్ఞత తెలుసు. హాస్పిటల్ ఎందు రోగులకు బ్రెడ్ పాలు అలాగే కాయలు పంపిణీ కూడా జరుగుతుంది. ఆ క్రమంగా కూడా అందరూ జనాలు మా ఆస్తులు ధరించి దయచేసి అందరూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కార్యకర్తలందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్రివరిలు పరిటాల రవీంద్ర అన్న గారి వర్ధంతిని 17వ వర్ధంతిని కానీ చెన్నై కొత్తపల్లి మండల కార్యాలయ పార్టీ కార్యాలయంలో కన్వీనర్ ముత్యాలరెడ్డి అన్న గారి సమక్షంలో ఈరోజు చాలా గొప్పగా జరపడం జరిగింది. అన్న 17 సంవత్సరాలు కావస్తోంది ఇప్పటికీ చనిపోయి కానీ భౌతికంగా దూరం అయినప్పటికి కానీ అన్న చేసిన సేవలు కానీ రాజకీయంగా కానీ జిల్లా కోసం రాయలసీమ కోసం ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో అన్న చాలా ప్రాణత్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి పరిటాల రవీంద్ర అన్ని కానీ మేము గర్వంగా చెప్తాము. ఈరోజు అనంతపురం జిల్లాలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం గౌరవ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు అన్నని రాజకీయంలో తీసుకొస్తే అన్న అదే ఆయన స్ఫూర్తితోనే జిల్లాలో కానీ ఒక గుర్తింపు తెచ్చుకొని బడుగు బలహీన వర్గాల కోసం తమదైన శైలిలో మాలాంటి ఆడపిల్లల్ని కానీ ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ధర్మవరం పట్టణంలో కానీ ఊపిరి పోసినాడు ఆడపిల్లలకు కానీ వాళ్ళ చదువుకి కానీ అన్ని విధాలా కానీ సామాజికంగా నిలబడి ఈరోజు రాయలసీమ ముద్దు బిడ్డగా కానీ పేరు తెచ్చుకున్నాడు. ఈ 17వ వర్ధంతి సందర్భంగా కానీ ఈరోజు మండల కేంద్రంలో ఆసుపత్రిలో కానీ కన్వర్స్ సమక్షంలో కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో కానీ అన్న పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇది ఒక పరిటాల రవీంద్ర అన్నకి మాత్రమే దక్కుతుందని కూడా మేము చెప్పుకుంటూ ఇలాగే ఇదే స్ఫూర్తితోనే రాజకీయంలో కానీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కానీ అన్నని ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా సేవా కార్యక్రమాలు చేయాలని వీటికి తనయుడు అయినటువంటి పరిటాల శ్రీరామ్ అన్న కానీ అదే స్ఫూర్తిని అందిస్తూ మా కార్యకర్తలందరికీ కానీ బాసటగా నిలుస్తున్నందుకు కానీ పరిటాల కుటుంబానికి కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.